నేను మాట నిలబెట్టుకున్నాను మావయ్య. తీసుకోండి మావయ్య. మావయ్య, ఇక నేను మీ అమ్మాయిని అడగచ్చు కదా, కలలు కనచ్చు కదా, కలుసుకోవచ్చు కదా. షరత్ ఇంకా పూర్తి కాలేదు. ఏం మావయ్య, ఈ డబ్బు నాది మావయ్య, అమ్మ పంపింది కానీ నేను తీసుకోలేదు. సుమ మీదట్టు మావయ్య, ఈ డబ్బు నాది మావయ్య. మావయ్య, షరతు డబ్బు సంపాదించాలని కాగితాల మొక్కల్ని కాదు. ఈ డబ్బుకి ఏం విలువ ఉంది? ఇవి తడిసిపోయాయి, పనికి రాకుండా పోయాయి. సరిగ్గా చూడు, వీటిలో కొన్నింటి మీద నెంబర్లు కూడా చెరిగిపోయినాయి. చల్లని ఈ డబ్బుతో నా కూతురు నిన్ను ఎలా పోషించగలవు? కనీసం రెండు పూట్ల భోజనానికి కూడా రాదు. రెండు పూట్ల భోజనం కూడా అక్కర్లేదు. ఇదెక్కడ న్యాయం నాన్నా? నెల రోజులు రాత్రి పగలు కష్టించి ఆకలి కోర్చుకుని దాహాన్ని కోర్చుకుని ఆయన డబ్బు సంపాదించారు. ఆయన చేతుల మీద గాయాలు తెలియడం లేదా? ఆవేదనతో కార్చే కన్నీరు తెలియడం లేదా? కనిపించేదంతా కేవలం తడిసిన నోట్లేదా? సుమా నాన్నా, ఈ డబ్బుకి విలువ లేదంటే ఈ లోకంలో ఏ వస్తువుకి విలువ లేదు నాన్నా. ఏ వస్తువుకి విలువ లేదు. చూడు మావయ్య, సుమ మాటలు తప్పుగా తీసుకోకండి. నా ప్రేమే తన సహనాన్ని కోల్పోయేట్టు చేసింది. మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మావయ్య, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి. మళ్ళీ నేను సంపాదిస్తాను మావయ్య, మళ్ళీ సంపాదిస్తాను. ఈసారి మీకు మాటిస్తున్నాను మావయ్య, మాటిస్తున్నాను. ఇక తడిసిపోనట్లు, తడిసిపోనట్లు మావయ్య. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రేమ్, నువ్వు గెలిచావు, నువ్వే గెలిచావు. ఇక నిన్ను పరీక్షించే సహనం నాకు లేదు, పరీక్షించలేదు సుమా. నీ ప్రేమని, నీ పసి హృదయాన్ని, ఈ డబ్బుకు విలువ కట్టలేను బాబు. నీ ప్రేమే గెలిచింది. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను, ఎన్నో కష్టాలు పెట్టాను కదూ. ప్రేమ.